ఒక్కమాట మాత్రం మిత్రులారా తప్పకుండా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. నంబర్ వన్, మనం మన పార్టీ సాధించిన విజయాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సహా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ రంగంలో అభివృద్ధి రంగంలో జరిగిన కార్యక్రమాలు సాధించిన విజయాలను ప్రజలకు అందించిన అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి 29 నవంబర్ నాడు ఈ నెల ఆఖరుకు 29 నాడు వరంగల్లో తెలంగాణ విజయ గర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించుకోబోతా ఉన్నాం. దానికి కామారెడ్డి శాసనసభ్యులు పెద్దలు గంప గోవర్ధన్ గారి నేతృత్వంలో గ్రామ గ్రామం నుంచి పట్టణంలోని 49 వార్డుల నుంచి ప్రతి వార్డు నుంచి ప్రతి పల్లె నుంచి తప్పకుండా పెద్ద ఎత్తున కదిలి రావాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. గులాబీ దండు కదిలితే ఎట్లుంటదో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా మీ సత్తాను కామారెడ్డి పౌరుషాన్ని చూపెట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు చూస్తున్నారు బీజేపీల కిరికిరి పంచాయతీ. మనం ఏమంటున్నాం, కేంద్ర ప్రభుత్వమే మనకు ఉత్తరాలు రాసింది. 4 నెలల కింద 5 నెలల కింద 6 నెలల కింద తెలంగాణలో మీరు కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాల వల్ల, మిషన్ కాకతీయ చెరువుల వల్ల, అదే రకంగా మీరు ఇస్తున్న 24 గంటల కరెంటు వల్ల, రైతు బంధు వల్ల, మీరు గడుతున్న ప్రాజెక్టుల వల్ల ఈరోజు పెద్ద ఎత్తున సాగు విస్తీర్ణం పెరిగింది. లక్షల ఎకరాలు అదనంగా సాగవుతున్నది, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి, అందులో వరి ఎక్కువ పెరుగుతున్నది. మేము వరి కొనం, మీరు అమ్ముతా కూడా యాసంగిలో వరి మేము కొనము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు ఉత్తరాలు రాసింది. కేంద్రం ఒకసారి కాదు 4-5 ఉత్తరాలు రాసింది. వరి నుంచి ప్రజలను ప్రత్యామ్నాయం వైపు తీసుకుపోండి, వరి పంట వేయొద్దని చెప్పండి, వేరే పంటలు వేయించండి అని కేంద్రం ఏమో ఉత్తరాలు రాస్తుంది. అంటే ఢిల్లీ బీజేపీడేమో ఉత్తరం రాస్తాడు, మీరు వరి వేయించద్దు, రైతులతో మేము కొనము, కేంద్రం కొనది అని ఆయన మాట్లాడతాడు. నార్మల్గా మీకు తెలిసి ఉంటుంది, ఆయన మళ్ళీ చెప్తున్నా, మనం వరి కొంటాం, మనం కొంటాం. ఇక్కడ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొని పైన ఉండే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది, వాళ్ళకి ఇస్తాం. ఎందుకు ఇస్తాం వాళ్ళకు అంటే, ఓ దగ్గర వరి వండుతుంది, ఓ దగ్గర పండదు. భారతదేశం మొత్తం అంతటా ఒకటే లెక్క ఉండదు, ఓ దగ్గర ఎడారి ఉండొచ్చు, ఓ దగ్గర మంచు ఉండొచ్చు, ఇంకో దగ్గర ఇంకోటి ఉండొచ్చు. అందుకే ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నది. మొత్తం ఉన్న ధాన్యాన్ని సేకరించి భారతదేశం మొత్తానికి పంచే బాధ్యతను కేంద్రం తన దగ్గర పెట్టుకుంటుంది. దానికోసం గాను మనం ధాన్యం కొని వాళ్ళకి అప్పచెప్తాం. ఇప్పటిదాకా 74 ఏళ్లలో నడిచింది గదే కథ. కానీ ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం పెట్టిరంటే, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మీరు నీళ్ళు ఎక్కువ ఇస్తుండ్రు, కరెంటు ఇస్తుండ్రు, రైతు బంధు ఇస్తుండ్రు, మీ రైతులేమో బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తున్నారు, దిగుబడులు పెరుగుతున్నాయి, ఇక మాతో అయితే లేదు మేము కొనం అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసి మనకు ఉత్తరాలు రాసింది. ఉత్తరాలు రాసినాక మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు మొన్న ఒక ప్రకటన ఇచ్చింది. ఏమని, దయచేసి రైతు మిత్రులారా బాధపడకండి, మీ కనీస మద్దతు ధర కావాలంటే మరి వరి వీళ్ళు కొనేటట్టు లేరు కేంద్రం, కాబట్టి వరి వేయకండి, వేరే పంటలు వేసుకోండి, మిర్చి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మినుములు కావచ్చు, ఇంకోటి నువ్వులు కావచ్చు, ఇంకోటి కావచ్చు వేసుకోండి అని మీ వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించండి, రైతు వేదికలకు వండి అని చెప్పి మన మంత్రి గారు ఒక ప్రకటన ఇస్తే వాళ్ళు బీజేపీలు, ఢిల్లీ బీజేపీడేమో వద్దంటాడు వరి, ఇక్కడ ఉన్న సిల్లీ బీజేపీడేమో వరే వేయండి అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అందుకే మన ముఖ్యమంత్రి గారు పిలిపించినారు ఈరోజు, ఎంత 9 తారీఖు 12 తారీఖు నాడు మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో రైతులకు మద్దతుగా వరి పంట ఖచ్చితంగా కేంద్రమే కొనే విధంగా, కేంద్రం మెడలు వంచే విధంగా, మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చే విధంగా కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున మనం కదిలి రావాలి. మనం తెలంగాణనే తెచ్చిన వాళ్ళం, ఇది మనం గట్టిగా అనుకుంటే ఈ కేంద్రం మెడలు వంచడం మనకేం కష్టం కాదు. ఒక్కసారి మళ్ళీ మన సత్తా సాటి, మనోళ్ళు చాలామంది చేతులు గులగుల అంటున్నాయి, చాలా రోజులు ఉద్యమాలు చేయక, ఏం చేయక రోడ్డు ఎక్కక చాలా రోజులే. అందుకే మనోళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు, అన్న మళ్ళొక్కసారి కేసీఆర్, పాత కేసీఆర్ యాదకి వస్తున్నాడు, నిన్న మొన్న చూస్తుంటే ఇక మేము కూడా కదులుతామని చెప్తున్నారు. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు, మీరు తలా ఒకళ్ళని తీసుకొని రావాలి 12 తారీఖు నాడు 5-6 వేల మందితోని కామారెడ్డి దద్దరిల్లిపోయేటట్టు ఢిల్లీలో బీజేపీ మెడలు వంచే విధంగా మీరందరూ కూడా తప్పకుండా ధర్నా చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వరి ఖచ్చితంగా ఈ 73-74 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే కొన్నదో అట్లే కొనాలి. పంజాబ్లోనేమో కొంటారు కానీ మన దగ్గర కొనరట. ఉత్తర భారతదేశానికి ఒక నీతి, మనకు ఒక నీతి ఉంటుందా? జాతీయ పార్టీ అన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు
మొత్తం దేశమంతట ఒకటే రీతి ఉండాలి. కానీ అట్లా కాదట, పంజాబ్లో ఉంటారట, ఇక్కడ కొన్నారట. అందుకే ఈ ద్వంద్వ నీతిని, వాళ్ళ దిక్కుమాలిన విధానాలని ఎండగడుతూ బయలుదేరదాం. రైతులకు ఒకటే చెప్దాం, మిమ్మల్ని ఇన్ని రోజులు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది కేసీఆర్, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, రైతు బంధు ఇచ్చింది కేసీఆర్, రైతు చచ్చిపోతే 5 లక్షల చెక్కు వాళ్ళ ఇంటికి దినవారం కాకముందే పంపుతున్నది కేసీఆర్, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇస్తున్నది కేసీఆర్, గిన్నిచ్చిన కేసీఆర్, నీళ్లు ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నది కేసీఆర్. మరి గిన్ని ఇచ్చిన కేసీఆర్ మీకు అన్యాయమైతే చూస్తా ఊకుంటాడా? కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, ఎవరినైనా సరే ఎక్కడి దాకానైనా సరే తరిమి తరిమి కొట్టడానికి కూడా వెనుకాడొద్దు. అవసరమైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మళ్ళొక్కసారి కదం దొక్కుదాం. 12 తారీఖు నాడు విజృంభించి గంప గోవర్ధన్ గారి నేతృత్వంలో కామారెడ్డిలో మీరందరూ కూడా కదం దొక్కాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కమిటీలు వేసుకున్నాం కామారెడ్డిలో, పార్టీ కార్యాలయం కూడా పూర్తి కావస్తుంది. వచ్చిన తర్వాత కొత్త కమిటీలన్నిటికి కూడా శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుంటాం, కార్యాలయాన్ని ప్రారంభించుకుంటాం, శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం, తప్పకుండా పనిచేసుకుంటూ ముందుకు పోదాం. ఎందుకంటే మనం ఇన్ని పనులు చేస్తున్నాం కానీ చెప్పుకుంటలేం. చేయనోడేమో చెప్తున్నాడు, ఏం చేయనోడేమో ఎగిరెగిరి పడుతున్నాడు. మరి గిన్ని పనులు చేస్తున్నాం మనం, చెప్పుకోవాలి, చెప్పి ప్రజల మనసు మళ్ళొక్కసారి గెలుచుకోవాలి. కాబట్టి శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా సొల్లు పురాణాలు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో వాటిని కూడా తిప్పికొట్టేందుకు మన తమ్ముళ్ళు ఇక్కడున్నోళ్ళు, మన చెల్లెళ్ళు మీరు కూడా సిద్ధం పడాలి. సోషల్ మీడియాలో కూడా విజృంభించాలి. అవతలోడు ఒక్క మాట అంటే 100 గొంతులతో గర్జించాలి, తప్పకుండా తిరగబడాలి. గంప గోవర్ధన్ గారినో ప్రశాంత్ రెడ్డి గారినో మీ ఎంపీనో కేసీఆర్ గారినో అంటే ఆయన అన్నాడు కదా నాకేంద నువ్వుకోవద్దు. ఎవరినన్నా టీఆర్ఎస్ కుటుంబం 60 లక్షల కుటుంబ స్థాయితో సమాధానం చెప్పే సత్తా మన పార్టీకి ఉన్నది, ఆ ఉద్యమ లక్షణం మనకున్నది. నిన్న మొన్న పేపర్లో చూసినా ఒక గమ్మత్ అనిపించింది సౌతే, ముఖ్యమంత్రి కాగానే సాఫ్ట్ అయిపోయిండేమో, చల్లబడ్డేమో అనుకున్నారు కేసీఆర్, కానీ లోపల ఒరిజినల్ గట్లే ఉన్నది, ఏం మారలేదు, ఒరిజినల్ అట్లే ఉన్నది కేసీఆర్. నిన్న మొన్న మిత్రులు పంపుతున్నారు మెసేజ్లు, అన్న మళ్ళొక్కసారి ఉద్యమం నాటి కేసీఆర్ను చూసినట్టు అనిపించింది అన్న, నిన్న మొన్న ఫ్రెండ్స్ పంపుతున్నారు. తప్పకుండా అవసరమైతే ఎంత దాకానన్నా కొట్లాడదాం, ముందుకు పోదాం. 20 ఏండ్లు కాదు, మరొక 80 ఏండ్లు తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ని మలుచుకునే దిశగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దయతో ముందుకు పోదాం. ప్రతి పేదవాడి ముఖంలో సంతోషం చూడడమే లక్ష్యంగా భారతదేశం మొత్తంలోనే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టడానికి ముందుకు పోదాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేద్దాం, అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడదామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ నాకు హైదరాబాద్ దాకా పోయేది ఉన్నది, క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ ఉన్నది నాకు ప్రశాంత్ అన్నకు, కాబట్టి పోయేటందుకు మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ మళ్ళొక్కసారి కార్యక్రమానికి విచ్చేసిన అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.